సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం మరియు జీహెచ్ఎంసీ పరిధిలో 2,27,00,000 రూపాయల వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీంతో పాటుగా సిసి రోడ్డు అభివృద్ది కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి చేతుల మీదుగా వృద్ధులకు ఆసరా పెన్షన్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ది ఒకవైపు, సంక్షేమం ఒకవైపుతో భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ శంకర్ యాదవ్, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్, మెట్టు కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శంకర్ యాదవ్ గారు పత్రికా సోదరు. ఈరోజు 2,27,00,000 రూపాయలతోటి చైతన్య నగరు, గౌతమ్ నగరు, గోకుల్ నగరు, అలాగే శాంతినగర్లో సీసీ రోడ్ల ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అందులో పార్క్ కంపౌండ్ వాల్స్ గిట ఉన్నాయి 35 లక్షలు. ఇవన్నీ గిట ఈ ప్రాంత ప్రజల అవసరాల కోసం, ఈ కాలనీలో ఉన్న సమస్యలు కానీ, రోడ్స్, డ్రైన్స్, ఇంతకుముందే 3 డివిజన్లలో 1.5 ఇయర్ సంవత్సరంన్నర 18 నెలల పాటు ఒక ప్యాకేజ్ ఉండే 50 కోట్ల రూపాయల ప్యాకేజ్ సీసీ రోడ్లకు కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలిన బ్యాలెన్స్ అన్ని చిన్న చిన్న గల్లీలు కానీ, మిగిలిపోయిన రోడ్లు, డ్రైన్లు గిట ఒక ప్రణాళికబద్ధంగా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇంకా సమస్యలు ప్రజల కాలనీల పరంగా కానీ, ఇంకా సమస్యలన్నీ స్థానిక నాయకుల ద్వారా, స్థానిక ప్రజల ద్వారా సమస్యలను సేకరించి పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తామని తెలియజేస్తాము.